సేవ చేసేవాళ్ళు వాళ్ళకి బాగా ఉపయోగపడుద్ది ఇది విశ్వాసులైన వాళ్ళు ఎంతోమంది ఇప్పుడు లైవ్లో ఉండొచ్చు ఇక్కడ కూర్చుని వాళ్ళు విశ్వాసులు ఉండొచ్చు మీ బతుకంతా విశ్వాసులుగానే ఉంటారు దేవుని పని చేయరా దైవసేవ చేయరా అఫ్కోర్స్ ప్రసంగ పీఠకి లేకి ప్రసంగాలు దంచకపోయినా నువ్వు ఒక మామూలు బిలీవర్గా నుండి అయినా సరే ఎంతో మందిని రక్షించవచ్చు నువ్వు ఒక సేవకురల్లాగా ఎంతో మందిని ప్రభావితం చేయొచ్చు నీ ఆత్మీయత భక్తి ప్రేమ చేయొచ్చు చాలా మందిని ప్రభావితం చేయొచ్చు సేవకులు సేవకురాండ్ర గురించి చెప్తున్నాను పాయింట్ గుర్తుంది కదా కలుసుకుంటే ఎలా ఉంటుంది మైండ్ అనేది దేవుణ్ణి కలుసుకున్నారు ఆత్మల కొరకు భారంతో మూలిగారు ఏడ్చారు ప్రార్థన చేశారు ఆహారం లేక అలమటించారు ప్రార్థన చేసుకుని ఎప్పుడో దేవుడు పంపిస్తే తిన్నారు దేవుడు ఉంచితే అలా పస్తులుండి పొట్ట మార్చుకొని దేవుని వైపు చూచారు ఒక్కొక్క ఆత్మని ఒక్కొక్క ఆత్మని క్రీస్తు కొరకు సంపాదించి రక్షణలోకి నడిపించి ఎన్నో జీవితాలు వందలు వేల జీవితాలని ప్రభావితం చేశారు ఒక్కడు కాదు ఒక సమూహం కష్టం అది ఒక సమూహం యొక్క త్యాగం ఈరోజు నేను చేస్తున్న పరిచర్ కూడా నా ఒక్కడి మొనగాడితనం కాదు నా ఒక్కడి గొప్పతనం కాదు నాకంటే యథార్థమైన బుద్ధి కలిగి మంచి మనసు కలిగి శ్రేష్టమైన హృదయం కలిగి నాకంటే అంకిత భావంతో త్యాగపూరితమైన మనసుతో పరిచర్యలు నాకు సపోర్ట్గా నిలిచిన సుమారు రెండు వేల మంది నా ఆత్మీయ బిడ్డల యొక్క పరిచారకత్వపు ప్రోద్బలంతో ప్రోత్సాహంతో నేను ఇంత పని చేయగలిగాను వేలాది ఆత్మ రక్షణలోకి వచ్చినాయి అంటే ఎంతోమంది నా ఆత్మీయ పిల్లల శ్రమ ప్రయాస కష్టం త్యాగం భారం ఉంది నా మనసుకు నాకు నాకు ఎన్నోసార్లు అనుకున్నాను వాళ్ళ చెప్పులు పట్టడానికి కూడా అర్హుణ్ణి కాదని ఏసఐ చెప్పులు కాదు నన్ను వెంబడించి నా ఆత్మీయ పిల్లలు చెప్పులు పట్టడానికి కూడా నాకు అర్హత లేదేమో అనుకుంటాను నేను అంటే ఇదేదో మెహర్బానీ కోసం చెప్పడం కాదు అబ్బా ఎంత తగ్గింపో చాలేమో చూడండి అని ఏదో మీరు అనుకుంటారని చెప్పట్లా మై ఇన్నర్ ఫీలింగ్ ఓపెన్ హార్ట్ ఏ దైవ జనురాలు దేవుణ్ణి కలుసుకొని ఉంటుందో ఆ సేవ తప్పకుండా ముందుకెళ్ళిద్ది ఏ దైవజనుడు దేవుణ్ణి కలుసుకొని ఏ దైవజనుల్ని కలుసుకునే స్థితిలో ఉందో పాపం ఎంత కష్టపడ్డా ఎక్కువ ముందుకెళ్ళదో అంతే ఈరోజు మీరందరూ నాకు దేవుడు బంగారు ఇచ్చాడు ఆత్మల భారం కలిగిన ఇచ్చాడు సిస్టర్స్ని చాలా దేవుని కృపలో చేసాము ఇప్పుడు కొంత మిగిలిన సంఘాలతో పోల్చుకుంటే కొంత పని జరిగింది అయినా వాళ్ళేం తక్కువ నేను అనట్లేదు ఎవరికి ఇచ్చే కృప వాళ్ళకి ఇస్తాడు దేవుడు ఎక్కువ మందిని రక్షించాలన్న మన ఆరాటం కొంతవరకు దేవుడు నెరవేర్చాడు ఇంకా జరిగిద్ది జరిగిస్తాడు నా దేవుడు ఇంకా జరిగిస్తాడు ఎక్కువ మందిని రక్షించాలన్నాను నేను ఎక్కువ గ్యాదరింగ్ అని కానీ ఎక్కువ కాంగ్రిగేషన్ అని కానీ లేకపోతే ఇంకొక టైపు ఎక్కువ ఘనత అని కానీ నేను అనలా అక్కర్లా మనకి అక్కర్లా నేను తరచుగా అంతకుముందు ఒక మాట మాట్లాడాను మీకు గుర్తుందో లేదో పరలోకం పోయాక కిరీటం పెడతాడు పరలోకం పోయాక మనకు ఇస్తాడు సింహాసనం ఇస్తాడు రాజదండం ఇస్తాడు అని అక్కడ మనకి గొప్ప మహిమ ఉంటుంది అని ఏదో వాక్యంలో ఉంది కనుక చెబుతాను కానీ నా మటుకు నా హృదయంలో ఉన్న ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే మొన్న ఒక తల్లి నోటి నుంచి కూడా అదే మాట విన్నాను నేను అది వాస్తవంగా ఎన్నోసార్లు నేను అనుకున్న మాట నేను చెప్పాను కూడా ప్రసంగాల్లో ఏం ఇస్తాడో ఏం ఈయడో అనే కాదు అవతల ఆత్మలు నశించిపోతున్నాయి ఆయన ఇచ్చేది ఏం తర్వాత సంగతి అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా వాళ్ళని రక్షించగలిగినంతవరకు రక్షించేయాలా జీవితం చిన్నదే ఇదేం పెద్ద జీవితం కాదు నిదానంగా చూసుకుందాం అనుకోవడానికి జీవితం చిన్నది ఆత్మను రక్షించుట దేవుని చిత్తం కాబట్టి ప్రార్థించాలి ప్రయాసపడాలి ప్రేమ చూపాలి త్యాగం చేయాలి తాయిముని వినియోగించుకోవాలి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి ఎంతమందిని రక్షించగలిగే ఛాన్స్ ఉంటే అంతమందిని అగ్నిలో నుండి లాగినట్టు ఆత్మని రక్షించాలి ఎక్కడ ఆయన కిరీటం పెడతాడా ఇస్తాడా లేకపోతే ఎంత సింహాసనం ఇస్తాడు ఎన్ని ఎకరాల పొలం ఇస్తాడు లేకపోతే ఎంత ఎంత ఎన్ని బిల్డింగులు ఎత్తు ఏమి పర్వాలే పర్వాల పౌలని అన్నాడు నాకు ఆయన ఇచ్చే మహిమ కిరీటం ఉందన్న ఆ పౌలే ఏమి ఇవ్వటం కాదు ఆయన అవకాశం ఇస్తే వీళ్ళందరినీ రక్షిస్తానంటే నా సహోదరుల కోసం నేను అగ్నిగుండానికి పోవటానికి కూడా రెడీ అన్నాడు దేహ సంబంధులైన నా సహోదరుల కోసం అగ్నిగుండానికి పోవటానికైనా నేను నిష్టపడుతున్నా అక్కడిచ్చే బహుమానం కీరటం తర్వాత సంగతి ఇక్కడ ఆత్మలు నాశనం అవుతున్నాయి ముందు ఆత్మని కాపాడాలి ఎంతమందిని రక్షించే అవకాశం ఉంటే అంతమందిని రక్షించాలి చేయగలిగినంత దేవుని కొరకు పనిచేసి నశించిపోతున్న జీవితాలను రక్షించడం అనే ప్రక్రియ మానక కొనసాగుతూనే ఉంటుంది అది జరుగుతూనే ఉంటుంది ఆ విషయంలో ఆసక్తి కలిగి భారం కలిగి పరిగెత్తాల్సిందే ప్రయాసపడాల్సిందే పరలోకం పోయాక కిరీటం ఇస్తాడా బహుమానం ఇస్తాడా లేకపోతే ఇస్తానన్నాడు ఆ లెక్క చూసుకోవటం కాదు ఇక్కడ నుంచి ఎప్పుడు తీస్తాడో మనల్ని తెలియదు కనుక ఈ ఊపిరి పోక మునిపే ఈ జీవితం ముగిసి పోక ముందే చెయ్యగలిగినంత దైవ సేవ చేయాలి రక్షించగలిగినన్ని ఆత్మలను రక్షించాలి ఇక ఆయన ఇచ్చేది ఇవ్వంది తర్వాత సంగతి ముందైతే మనం ప్రేమ కలిగి ఉన్నాం మన గుండెల్లో దేవుని ప్రేమ ఉంది ఆ ప్రేమ సాటి మనిషిని రక్షించమని బలవంతం చేస్తూ ఉంది నశించిపోతున్న జీవితాన్ని కాపాడమని బలవంతం చేస్తూ ఉంది కనుక ఆగలేం ఆ ప్రేమ లేని వాళ్ళు శుభ్రంగా తిని నిద్రపోతారు భారం లేని వాళ్ళు బాధ్యత లేని వాళ్ళు ఏ భారం ఉండి బాధ్యత ఉండి నిజంగా దేవుణ్ణి కలుసుకున్న వ్యక్తులైతే తిండి తినలేరు నిద్రపోలేరు ఆత్మల ఘోష వారి చెవుల్లో మారుమోగుతూ ఉంటుంది కనుక వారు ఆత్మల కొరకు భారంతో పరిగెత్తుతారు జీవితాలను వెలిగించడం కోసం పరిగెత్తుతారు మూడు సార్లు పడిందంట ట్రైన్ 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 దగ్గర కరపత్రాలు ఇస్తావు తల్లి మూడు సార్లు నాలుగు సార్లు పడ్డానయ్యా అంది మూడు సార్లు పడ్డాను ఎందుకమ్మా ఆమె లేని మనిషి కాదు సంపందురాలు ఆహారానికి కాదు పువ్వుల్లో పెట్టి చూసుకునే బిడ్డలు ఉన్నారు ఏం చదువులేదు ఆయన ఎందుకమ్మా అంత ప్రయాసపడుతున్నావు అంటే ఇప్పటికే చాలా సమయం పోగొట్టుకున్నానయ్యా ఇంకా ఉన్న సమయం కొంచమే ఈ కొంచెం సమయం అయినా నేను నా ప్రభు కోసం కష్టపడాలి నశించిపోతున్న జీవితాల్ని బ్రతికించడానికి రక్షించడానికి పాడైపోతున్న కుటుంబాల్ని కట్టడానికి ఏదన్నా ఓడబడతానేమో అని కష్టపడుతున్నానయ్యా నేను అందించే ఆ పేపర్లో ఉన్న నా ఏ మాటలు నాలుగు మాటలు ఒక అలవాట్లో ఒక వ్యసనంలో ఒక పాపంలో ఒక చీకట్లో ఉన్నవాడు చదివి మారు మనసు పొంది నా ప్రభు రక్షణలోనికి వస్తే ఆ ఒక్కడు కదా ఆ కుటుంబమే రక్షించబడింది అన్న భారంతో కష్టపడుతున్నాయ జక్కయ్య ఒక్కడు మారితే ఈ ఇంటికి రక్షణ వచ్చిందన్నాడు నా ఏసయ్య ఒక్క జీవితాన్ని మనం ప్రభావితం చేయగలిగితే ఆ ఒక్క జీవితం ఎన్ని జీవితాలను వెలిగిస్తుందో ఎంతమందిని బ్రతికిస్తుందో ఏసయ్య ఏం కిరీటం ఇస్తాడు ఎత్తడిదిస్తాడు వెండి తిాడు బంగారం తిత్తాడు సింహాసనం కొలతలేంటి ఇది కాదు ఆయన ఇవ్వని ఇవ్వకపోని నేను దేవుని ప్రేమ కలిగి ఉన్న నా గుండెల్లో నేను ఎట్లా ప్రశాంతంగా ఉండేది నేను ఎట్లా నిద్రపోయేది నేను ఎట్లా తిని ప్రశాంతంగా ఉండేది కా తపన పరుగులాట నా ప్రియమైన దేవుని బిడ్డలారా సేవకురాళ్ళ సంగతి చెప్తున్నాను నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉంటారు దేవుని వాళ్ళు దేవుని ప్రేమతో నిండు ఉంటారు భక్తితో ఆత్మీయతతో ఆరాధనతో ఆయన తన్మయత్వంలో ఉంటారు ఆయన వశంలో ఉంటారు వాళ్ళ ముఖాలు చూసినా దేవుని కళ్ళ కనపడుతూ ఉంటుంది వాళ్ళ హృదయాలోచనలు వారి నోటి మాట వాళ్ళు ఆ దైవిక ప్రేమ ఉప్పొంగుతూ ఉంటుంది కొంతమందిని చూశాను పేరుకే దైవ సేవకుర్రు కానీ దేవుణ్ణి కలుసుకున్న వారు కాదు వాళ్ళు దైవ సేవను కూడా ఒక లాభ సాధనం అనుకునే వ్యక్తులు కొంతమంది కలుసుకొని వాళ్ళు ఎంత దరిద్రం అంటే అంత దరిద్రం భారం ఉండదు బాధ్యత ఉండదు ఆత్మల్ని పట్టించుకుందాం అన్న ఆరాటం ఉండదు వాళ్ళ విషయం ఆలోచిద్దామన్న ఆరాటం ఉండదు వాళ్ళ కోసం గోజాడదామన్న ఆరాటం ఉండదు వాళ్ళను ఆత్మీయంగా బలపరిచి వాళ్ళను కూడా దేవుని పనిచేసేటువంటి పాత్రలుగా తీర్చిదిద్దుదాం అని ఆరాటం ఉండదు కలుసుకుంటే కదా ఆ భారం వచ్చేది సమాజం పట్ల దేవుని పట్ల కలుసుకోలే ఏదో అదృష్టం కొద్దీ భర్త పాస్ట భార్య కూడా ఆయనతో పాటు గుంపులో చేరిందన్నమాట చేరింది కానీ లోపల మాత్రం దేవుని సంబంధమైన ఆలోచనలు లేవు వేరే ఆలోచనలు లోక సంబంధమైన వ్యక్తిత్వం లోక సంబంధమైన ఆలోచనలు నో ఎంతమంది దైవ జనరాలు ఈ మాట వింటారు జాగ్రత్త తల్లి నిన్ను నువ్వు విమర్శించుకో నేను చెప్పిన కొలతలు నీలో ఉంటే నువ్వు కలుసుకున్నావు దేవుణ్ణి ఒకవేళ లేకపోతే కలుసుకోవాల నువ్వు ఒకవేళ నీ హస్బెండ్ ఒకవేళ సేవకుడై బలహీనుడైతే నువ్వు దేవుని కలుసుకున్న దానివైతే నువ్వైనా దేవుని కొరకు నిలబడొచ్చు నిలబెట్టొచ్చు దేవుని పని మందతో వ్యవహరించే తీరు వచ్చేస్తుంది కొంతమందికి సంఘంలోని బిడ్డలతో ఎలా ప్రవర్తించాలో తెలియదు ఎలా మాట్లాడాలో తెలియదు ఏ విధంగా వ్యవహరించాలో తెలియదు కానీ పేరుకి మాత్రం దైవజనుడు దైవజను రాలు ఒకవేళ మీరు భవిష్యత్తులో దేవుని పనికి వస్తే దేవుడు మిమ్మల్ని నిలబెడతాడు వాడుకుంటాడు తప్పకుండా అలా ఆయన ఏర్పాటులో తీసుకుంటే సతీ మండల విషయంలో ముందుగానే కేర్ఫుల్గా ఉండాలి అసలు ముందు వాళ్ళు దేవుడిని కలుసుకున్నారో లేదో అబ్జర్వ్ చేయాలి వాళ్ళలో ఆ భారం ఉందో లేదో కనిపెట్టాలి లేకపోతే అవగాహన కల్పించాలి మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టాడు కదా మై తన యవన రక్తాన్ని ఆఖరి రక్తబొట్టు వరకు మన కోసం దారిపోసాడే ఎవరు ఒకరు చెబితే మనం విని రక్షించబడ్డాం ప్రభు గురించి ఇతరులు పెట్టింది మనం తిన్నాం మరి మందు ఇతరులకు పెట్టద్దా పెట్టాలా లేదా పెట్టాలి కదయ్యా అయ్యా ఇతరులకు కష్టపడి సేవ చేస్తే ఆ సేవా ఫలం మనం అనుభవించి మనం రక్షింపబడ్డాం మరి మనం చేయాలా లేదా చేయాలయ్యా నేను కూడా ఇష్టపడుతున్నా దేవుని కొరకు బ్రతకాలి చిత్తం చేయాలి నాకు ఇష్టమేనయ్యా నేను కూడా ఆయన గోజాడుతున్నా దేవాని పని కొరకు వాడుకోమని అవునా ప్రార్థనేనా లేకపోతే ఇంకా అసలు అడిగించుకోదు కలుసుకున్న వ్యక్తి విశ్వాసిగా ఉండే ఆ కళ చూపిస్తుంది విశ్వాసిగా ఉండే ఆ సేవకత్వపు కొలత చూపిస్తుంది అందులో మొట్టమొదటిది దైవిక ప్రేమ సాటి మనిషిని ఆదరించటం ఆతిథ్యం ఇవ్వటం సన్మానించి మాట్లాడటం గౌరవనీయంగా బ్రతకటం వ్యవహరించటం ఈ కొలత చూపిస్తుంది ఆటోమేటిక్గా దేవునికి స్తోత్రం కలిగునుగాక హలేలుయా ఏమైనా అర్థమవుతుందా అర్థమవుతుందా ఎంతమందికి దయచేసి ఇది తీవ్రంగా తీసుకోండి ఒకవేళ ఈ లక్షణాలు లేకపోతే నువ్వు ఇంకా సరిగ్గా దేవుని చిత్తమెరగల ఆయన్ని సమీపంగా కలుసుకోవాలా దయచేసి యోధా ఉండకండి పేరుకి ఏసయ్య భక్తుడే యేసుతో కూడా ఉన్నవాడే యేసు శిష్యుడు కానీ ధనం అంటే ఇష్టం యేసు అంటే ద్వేషం ఆ ద్వేషాన్ని బయటికి కనపడకుండా వేసాడు ఒక వేషం ఆ వేషం అయింది చివరికి దోషం అట్లా ఉండకండి దైవచంద్రు నా ఆత్మీయ బిడ్డలైనా లేకపోతే నన్ను ప్రేమించి ఫాలో అవుతున్నటువంటి నా చెల్లెళ్ళు అక్కలు అమ్మలు ఎవరైనా సేవలో నీ పాత్ర చాలా కీలకం తల్లి జాగ్రత్తపడు సరి చేసుకో నీ ఆత్మీయ బిడ్డలతో వ్యవహరించే తీరుతెన్నుల్లో జాగ్రత్త పడి మార్చుకో ఏమన్నా లోపాలు ఉంటే సరిదిద్దుకో లెక్క లేకుండా మాట్లాడతారు తేలిగ్గా మాట్లాడతారు విశ్వాసాన్ని కేటాయించి మాట్లాడతారు భేదాలుగా మాట్లాడతారు క్యాస్ట్ ఫీలింగ్ కనపరుస్తారు కులగజ్జి చూపిస్తారండి పురుషుల్లో చూశాను స్త్రీలలో కూడా చూశాను కులా నెత్తి తృణీకరిస్తారు వీళ్ళు సేవకులు సేవకురాళ్ళ అది దేవుని మనసు దైవ సేవ ముందుకెళ్ళటం కాదు మూతపడింది పరిచర్య అట్లాంటి రకాలున్న దగ్గర ముందుకెళ్ళదు సేవ మూతబడిద్ది దేవునికి స్తోత్రం కలుగును గాక కంటికి కనబడని యేసయ్య దైవ జనుల్లోనూ దైవ జనురాల్లోనూ తన్ను తను వ్యక్తపరుచుకుంటాడు ఆ వ్యక్తత మన బిడ్డలకు మనం చూపించాల మనలో ఉన్న యేసు యేసుకోట్టు గుర్తుండాల ఆ వ్యక్తత మనలో నుంచి సమాజానికి వ్యక్తమైనప్పుడే కనెక్ట్ అవుతారు సమాజం పండుబోతుల్లాగా తిండిపోతుల్లాగా నిద్రపోతుల్లాగా సోమరిపోతుల్లాగా వదరబోతుల్లాగా ఉండరాదు దేవుని మహాకృపను బట్టి నాకు ఇచ్చిన భాగస్వామి విషయంలో ఒక మాట చెప్తాను నేను నా భార్య నేను పొగుడుకోవడం కాదు ఒక మైనస్ చెప్తా ఒక ప్లస్ చెప్తా రెండు చెప్తా నేను మైనస్ ఏంటంటే ఆమె ప్రసంగ పీఠికెక్కి ప్రసంగం చేయకపోవటం కనీసం ఒక స్త్రీల సమాజాన్ని కూడా నడిపించలేని స్థితిలో నా భార్య ఉంది కారణం తనకు చదువు రాదు రెండవది నేను దేవుని పనిలోకి వచ్చిన తర్వాత తను అంత ప్రశాంతంగా ఉండి అంత విని అధ్యయనం చేసి లైన్లోకి వచ్చి ప్రకటించే అవకాశం తనకి దొరకలేదు దేవుడు నన్ను బలంగా వాడుకోవటం మొదలుపెట్టిన తర్వాత ఇక నాకు సపోర్టింగ్లోనే తన టైం నడిచిపోయింది ఇంతవరకు ఇది మైనస్ నాతో పాటు ఆమె కూడా ఒకవేళ సహకారిగా ఉండి ఇద్దరం కలిసి ప్రకటించే మెట్టున్నట్టయితే అది ఇంకొక టైపులో ఉండేదేమో సో అది ఒక మైనస్ అనుకుంటాను నేను ప్లస్ ఏంటో తెలుసా దేవుని మహాకృపను బట్టి సేవలో అందరితో కలివిడిగా ఉండి అందరిని ఆకర్షించి అందరినీ అన్ని విధాలా ఇది చేయటం అనేది హడావిడి చేయకపోయినా దరిద్రపు సమస్యలు మాత్రం దేల అవసరమైతే ఓ మాట మాట్లాడిద్ది లేకపోతే ఈ లోకానికి నాకు అసలు సంబంధం లేదని ప్రశాంతంగా ఉంటుంది పిచ్చి మాటలు మాట్లాడటం కానీ విశ్వాసుల్ని తేలికగా వ్యవహరించడం కానీ తృణీకరించడం కానీ వాళ్ళ విషయంలో అమర్యాదగా ప్రవర్తించడం కానీ నో దేవునికి స్తోత్రం హలేలుయ్య దేవుని కృపను బట్టి నాతో కూడా అవసరమైతే మాట్లాడేది లేకపోతే లేదు నాకు కూడా అట్టుంటేనే ఇష్టం ఊరికే వాగుతుంటే చిరాకు నాకు కూడా ఎంతవరకు అంతవరకే మాటలు నాకు నాకు నా హృదయంలో ఒక మంచి గౌరవనీయమైన స్థానంలోనే ఉంది సేవలో నాకు మాత్రం తలకాయనొప్పిల్ల దరిద్రం తెచ్చిపెట్ట ఆమెను ఒక మాటని ఏమనొక మాటని ఆయన ఒక మాటని ఊరికి వాగుతూ ఉంటారు కొంతమంది నేను ఎవరితో మాట్లాడుతున్నాను ఎలా మాట్లాడుతున్నాను ఏం తెలీదు మాట్లాడేస్తారు సంఘాలని పాడు చేస్తారు చెడగొడతారు అన్నమాట ఆ పరిస్థితి దేవుడి వల్ల నా భార్య నాకు దేల దేవునికి స్తోత్రం మాట్లాడితే లాభమే కానీ అది అయితే ఎగసాట్లు అవుతాయి అందుకని నాకు ఎక్కువ లేదు తక్కువ లేదు బ్యాలెన్స్గా ఉంది నువ్వు అలాగే ఉండిపో చేసేదే ఉంది నేను వచ్చి ప్రకటిస్తానంటే నేను ఆపింది లేదు అయ్యా నేను ప్రకటించను నీకు చేయాల్సిన ఉపచారం చేస్తాను నువ్వు జాగ్రత్తగా ముందుకు సాగు నీకు నేను సపోర్టివ్గా ఉంటానండి థ్యాంక్ యూ పర్వాలేదు నీకున్న స్థాయిలో నువ్వు చెయ్య స్టార్టింగ్లోనే చెప్పాను విశ్వాసులతో చాలా జాగ్రత్తగా మసలుకోవాలి ఎక్కడ నోరుసారి ఒక పొరపాటు మాట మాట్లాడితే ఆ ఒక మాటను చిలువలు పలువులుగా చేసి వ్యాపింపజేస్తారు ఎట్లా పెడితే అట్ల అయిపోతుంది కనుక ఎవరు వచ్చిన పలకరించినా చేయగలిగితే ప్రేమగా చేర్చుకున్నంత ఆతిథ్యం చేయి మంచిగా పలకరించు ఒక చిరునవ్వు ఎంతో వేదనలో వస్తారు మనమే తుమ్మల్లో పొద్దుబడిచినట్టు మోహాలు పెడితే వాళ్ళకి ఇంకా కృంగుబాటు వచ్చిద్దాయి మనకుండే బాధలు మనకుంటాయి మనకుండే సమస్యలు మనకు ఉంటాయి అంత మాత్రం మనం ఏడుపు కొట్టు మోకా రామరా అంటే అటు నుంచి అటే పోతారు వంద నల్ల నువ్వే దాకా అట్లా ఉన్నట్టున్నా స్తోత్రం మనకుండే బాధలు మనకుండని అన్నీ ఏసై చూసుకుంటాడు కానీ బిడ్డలు కృంగిపోయేస్తారు కలతతో వస్తారు ఆదరణ లేక వస్తారు ఆకలితో వస్తారు చచ్చిపోదామన్న వేదంలో వస్తారు స్తోత్రం కన్నీళ్ళతో అమ్మా ఇది పరిస్థితి అంటే ఇదిగో నీకు ఇస్తున్నా హెల్ప్ చేయి చేయగలిగిన స్థితిలో ఎంతవరకు చేయగల అంతవరకు బిడ్డలు ఆదుకో నేనున్నా లేకపోయినా ఇంటి ముందుకు వచ్చిన వ్యక్తిని లేదు అని పంపితే ఒప్పుకోను ఇదిగో అని ఆమెకు చేయాల్సిన ఆమెకి ఇచ్చి ఆమె చేత జరిగించాల్సిన దేవుని ప్రేమ మర్యాద జరిగించడానికి దేవుడు కృపణ ఇచ్చాడు నేను ఉండను అన్నా అనుకుంటే పరిగెత్తే వస్తాను నా బిడ్డలు నేను లేకపోయినా నువ్వు ఉంటావు గనక నేను బయటికి సేవకి వెళ్ళిన బిడ్డల విషయంలో కేర్ఫుల్గా ఉండేదికో ఆపత్కాలంలో వస్తే ఆదుకో అని ఆమెకి ఇచ్చేది ఆమె చేతిలో పెట్టి దేవుని వల్ల చాలా వరకు చాలామందికి ఆమె ఎంతో ఇప్పుడు చాలామంది పరిచారకుల హృదయాల్లో దేవుని రూపం బట్టి మంచి స్థానం ఆమెకుంది తను ఆపదలో వస్తే తనకున్న దానిలో తోడ్పాటు అందించగలుగుతుంది స్త్రీలు వస్తారు ఆమెను కలుసుకుంటారు మాట్లాడతారు చిన్న చిన్నగా చిన్న చిన్నగా చాలు నాకు నాకు చాలు ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా దేవునితో నిండిపోతారు దేవుణ్ణి కలుసుకునే వాళ్ళు దేవుని ప్రేమించే ఆ ప్రేమతో నిండిపోతారు ఫస్ట్ దేవుణ్ణి ప్రేమిస్తారు ఆ తర్వాత ఆ దేవుడు ప్రేమించే మనుషుల్ని ప్రేమిస్తారు ప్రేమతో నిండిపోతారండి ప్రేమ నిండిపోయిన హృదయంలో పలకరింపు ఎలా ఉంటుంది ప్రేమించే వ్యక్తి పలకరింపు ఎట్లా ఉంటుంది ఏదో బాగుండా అదే బాండా అంటరా నిన్ను చాలా ప్రేమించే వ్యక్తి ఎలా స్వాగతిస్తారు నువ్వు కనబడితేనే వాళ్ళ ముఖంలో ఎంతో వెలుగు వస్తుంది ప్రేమతో నిండిన హృదయాల్లో ఆ స్పందన మనకు కనపడింది అలా నిండాలు బిడ్డాను అన్న జనులకు సైతం అదే ఆశ్చర్యాన్ని కలిగించాలి నేను ఎవరిని నా గురించి అక్క ఎందుకు అంత ఆలోచించాలి నా భర్తతో నేను పడే బాధ పడుతుంది కానీ అక్క నన్ను ఎందుకు అలా రిసీవ్ చేసుకోవాలి నా విషయంలో అంత భారం ఎందుకు కలిగి ఉండాలి ప్రేమ దేవుని ప్రేమ అన్న నా విషయంలో ఎందుకంత దృష్టి పెట్టాలి అంత శ్రద్ధ ఎందుకు నిలపాలి అన్నకు పాపం ఎందుకంత బాధ నాకోసం అంత అల్లాడిపోయాడేంటి నేను కనపడితే అంత అంత ఆనందపడ్డాడేంటి నేను కనపడితే అంత సంతోషించింది ఏందక్క అతిథి ప్రియత్వం ప్రేమ ప్రేమ నిండిన హృదయాల్లో అతిథులు వస్తే వచ్చారుగా వచ్చి సచ్చారుగా అనుకోరు ఆహా వచ్చారు దేవునికి స్తోత్రం వీళ్ళకి ఇప్పుడు నేను ప్రేమ చూపే అవకాశం వచ్చింది దేవునికి స్తోత్రం నాకున్నంతలో ఇప్పుడు నేను వీళ్ళని ప్రేమించాలి నాకుంది ఆశ నా హృదయంలో ఆరాటం ఉంటుంది ఎవరు వచ్చినా నేను ఎంత ప్రేమ చూపగలను వీళ్ళకి ఏ విధంగా ప్రేమ చూపగలను అనేదే వెతుక్కుంటాను నేను షో లేదు నిజంగానే ప్రేమిస్తా నాకు ఆ మనసున్న ఆ దేవుడిచ్చాడు అది నా గొప్పతనం కాదు పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడింది పాష గారు ఒక్క స్పూన్ కూడా బతకట్లేదు పాషగారు సత్రం అనుకో వేస్తే మన ఇల్లు దేవునికి స్తోత్రం హలే లూయా ఏంటి సత్రం అనుకో పోని ఎవరు తీసుకెళ్ళరు మన బిడ్డలేగా నేనేమన్నాను అదే తీసుకెళ్ళి స్పూన్లు కాదు పెద్ద గంటలు కూడా ఇచ్చాయి తెపాడే మనబెట్టలేక ఒక అమ్మా నాన్న ప్లేస్లోకి వెళ్ళాలి దయజును రాళ్ళు ఏ ప్లేస్లోకి వెళ్ళాలి ఒకవేళ ఒక విశ్వాసిగా ఉన్నా సరే నీ చుట్టూ ఉన్నటువంటి సమాజానికి నువ్వు ఒక అమ్మవే కావాలి నువ్వు ఒక తండ్రిలాగానే వ్యవహరించాలి ఒక పెద్దన్న అయిపోవాలి నువ్వు తమ్ముడా ఏందనుకున్నా మరి ఏ సై బిడ్డంటే శుభ్రంగా మనం రోజు మూడు సార్లు దీన్ని ఒకసారి సాయంత్రం ఒకసారి వెళ్ళాట అనుకున్నా బాపట్ల సైడు అటు చీరాల సైడు ఒక తల్లి స్టోరీ అది రియల్ స్టోరీ ఒకసారి విన్నాను నేను ప్రేమ గల్ల మనుషులండింత మంచిదంటే ఆమె ఇంటి ముందు బోర్డు పెట్టిద్దంట బోర్డు పెట్టి రోజు దేవుని వాక్యం ఒకటి రాసిద్దంట రాసి ఆ సమాజంలో యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డలు ఎక్కువ మంది ఉన్నారు కొంతమంది అన్యులు ఉన్నారు ఎవరి ఆ సమాజంలో ఎవరిదైనా సమస్య ఉంటే ఆ సమస్య తను తీసుకొని ప్రార్థన చేస్తూ ఫలానా బిడ్డ మన సమాజంలో ఫలానా బిడ్డ ఈ సమస్యలో ఉంది ఆమె కోసం ప్రార్థన చేయండి అని ఆ బోర్డు మీద ఎవరికి ఏ బాధ వచ్చినా తను చేయగలిగినంత వాళ్ళకు మేలు చేయటానికి తప్పించే హృదయం ఆమెది ప్రేమగల హృదయం ఆ సమాజం మొత్తానికి తెలుసు డైలీ పొద్దున్నే ఆ బజార్ మీదకి పోయేవాళ్ళు బోర్డు మీద ఈరోజు తల్లి ఏమి రాసిందని చూస్తారు ఏమి రాసిందని చూస్తారు ఆమె కంటే కొద్దిగా తక్కువ వయసేవాళ్ళు అక్క ఏమి రాసింది ఈరోజు చూస్తారు చూసి ఆ వాగ్దానం చూసుకొని ఆ మాట చూసుకొని అందులో ఉన్న ఏదైనా విషయాలు ఉంటే ప్రార్థన చేయాల్సింది చూసుకొని వెళ్తూ ఉంటారు అన్యులు కూడా గమనిస్తూ ఉంటారు అలాంటి ప్రదేశం అది ఆమె ఆమె ఉన్న ప్రాంతం రోజు ఆమెది పరుసు పోయిందంట పరుసు అందులో రెండు వేలు ఉందంట రెండు వేలు ఉంది ఆ పరుసు పోయింది ఆ బోర్డు మీద రాసింది నా పరుసు పోయింది అందులో రెండు వేలు ఉన్నాయి ఎవరికైనా దొరికితే ఇవ్వగలరు అంటే ఇక ఆ రోజు ఆ ఆ బోర్డు మీద రాసిన తర్వాత ఇక మరుసటి గంట నుంచి తడవక పరుస ఇంటో పడుతుందంట రెండు వేలతో దేవునికి స్తోత్రం కలిగి కాక చెప్పు గట్టి చెప్పండి ఏందండి వాక్యం చెప్పండి నేనా నీరసం అవ్వాలి మీరా మీరు లే అంటారు ఏందండి తడవక పరుస వచ్చి పడుతుంది లోపల సరే ఆ రోజంతా పడతానే ఉండే రెండు వేలు ఓ పరుసు ఆ ఇంటి మెల్లలో తడవకు ఓ పరుసు పడుతుంది చివరికి ఆ బోర్డు మీద నా పరుసు పోయింది అన్నది ఉంది కదా దాన్ని చెరిపేసి ఇక చాలు నా పరుసు దొరికింది అన్నట్టు ఇక చాలు నా పరుస దొరికిందని రాసిందంట అయినా కూడా ఇంక రెండు మూడు పరుసలు పడ్డాయి ఇంక ఆగిపోయింది ఏమైందో మీకు అర్థమైందా ఆమె పరుస పోయింది ఆడపోయిందో పోయింది ఆమె మామూలుగా ఇస్తే తీసుకోదు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే తన దగ్గర ఉంటే మాత్రం ఇస్తే దాక మీస్తద్దు అన్న పదం లేదు ఇచ్చేస్తుంది పైగా ఆ సమస్యను ఇతరులు కూడా చెప్పి ప్రార్థన చేపిస్తుంది తను చేస్తుంది భారం కలిగి ఉంటుంది అంత ప్రేమతో నిన్న హృదయం కలిగిన తల్లి ఆమెకి రెండు వేలు పరుసు పోయిందనేసరికి సమాజంలో ఉన్న వాళ్ళందరూ అక్క పరుస పోయిందంట ఎంత పోయినాయి అంట రెండు వేలు పోయినాయి అంట రాసింది బోర్డు మీద రాసింది అట్లయితే నువ్వు ఇవ్వచ్చుగా అదే నేను అనుకుంటున్నా ఎంత ఇవ్వాలా నాలుగు వేలు అయ్యొచ్చా రెండు వేలు వేయాలా రెండు వేలే కదా పోయింది రెండు వేలే పెట్టేస్తే అక్క పరిసే అనుకుంటున్నావు అక్క పరిసే కదలు అంటే మనకేం తెలుసు ఏదో ఒకటి నువ్వు ఏ అవకాశం వచ్చింది ప్రేమ ప్రేమను ఉత్పత్తి చేస్తుంది కొంతవరకు కాఠిన్యంగా కనపరిచిన కనపడ్డా కొంతమంది నువ్వు ఆ ప్రేమను విత్తుతూ ఉంటే తప్పకుండా దాని ఫలాన్ని తప్పకుండా కోస్తావు అవున్ భలే ఉంది కదా మనకు కూడా అట్ట పరిస్థితులు పడితే బాగుండు పడతాయి కానీ ముందు మన పరుసు ఖాళీ చేయాలా దేవునికి స్తోత్రం కలిగిను కాక ఏం చేయాలి ముందు మన పరుసు ఖాళీ చేసే బుద్ధి మన దగ్గర ఉండాలి అప్పుడు అమర్యాదగా నడువనిది అపకారం

ప్రేమ పోయిన నాడు టెంట్ టెంట్ వేసి బాడీని బల్ల మీద బబ్బో పెడితే పరుగు పరుగున పది మంది వచ్చి కన్నీరు గార్చి అయ్యో అని ఏడ్చే జీవితం ఉండాలి అది అది లైఫ్ ఆహా సచిందా పనిలే ఎందుకు సచ్చాడా పనిలే అట్టన్ రోడ్ ఎందుకు అది కాదు పరిగెత్తాలంతే ఎవరు పరిగెత్తుతారు ఆ దేవుని ప్రేమ నీళ్ళు రుచి చూసిన వాళ్ళు పరిగెత్తుతారు మనం ఎంత తిన్నాం ఎంత చేసాం కాదు దేవుని కొరకు దేవుని బిడల కొరకు ఎంత ఫలించామన్నది ముఖ్యం కాబట్టి జక్కయ్యలో ఈ మార్పు చూశాను మొట్టమొదటిది ఏంటంటే యేసును కలుసుకున్న అతనిలో లోకము లోకాసుల పట్ల ద్వేషం స్టార్ట్ అయింది ఏసయ్య పట్ల సాటి సమాజం పట్ల ప్రేమ ములకెత్తింది ఎంత సాహసం అంటే ఆమూలాగ్రంగా ఇంకా లక్ష్య పెట్టాల ధనాన్ని నాకు ఏసు చాలు అని ఆ మైండ్ సెట్ ఎలా అయిందంటే రివర్స్ అయిపోయిందండి సమాజాన్ని అప్పటిదాకా లక్ష్య పెట్టని మనసు సమాజాన్ని ప్రేమించడం మొదలుపెట్టింది దేవునికి స్తోత్రం కలుగును గాక హలే తన గురించి ఆలోచించడం మానేసి ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించడం మొదలుపెట్టింది ఈ మనసు గలి కనబడింది దేవుణ్ణి కలుసుకున్న వారి హృదయంలో ప్రైజ్ ది లాడ్ హలే